ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గాన రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏదన్నా ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 మంది అన్న వాళ్ళని చూస్తారనే ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రకంగా ఆర్థిక భారం అయిపోయింది, ఆ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇవ్వడం వల్ల రాష్ట్రం పైన ఆర్థిక భారం అయింది అని అంటున్నారు. సరే, 5,000 రూపాయలు ఏమన్నా రాబోయే సైంటిస్టులను ఇంజనీర్లను కాకుండా ఆపుతున్నారు, అందుకనే వాలంటీర్ అనే పదవులు ఇచ్చినారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు, అది ఎన్నికల ముందర కేవలం 3 నెలలు మాత్రమే నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్కు గుర్తుకు రాలేదా? ఆ నిరుద్యోగ వృత్తితో యువకుల జీవితాలు కానీ విద్యార్థుల జీవితాలు కానీ మారిపోతాయని అనుకున్నాడా? ఆ రోజు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థ, అసలు వాలంటీర్ అనే పదానికి అర్థమేంది? ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసేవాడినే వాలంటీర్ అంటారు. అటువంటి వాలంటీర్కి ఈరోజు 5,000 రూపాయలు గౌరవ వేతనంగా, అంటే ఒక హానరోరియంగా ఇచ్చి అతనితోటి గ్రామంలో ప్రతి 50 ఇళ్లలో ఒక వాలంటీర్ని, అంటే ఆ 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తినే ఈరోజు వాలంటీర్గా పెట్టినారు తప్ప బయటి వ్యక్తులను తీసుకొని వచ్చి వాలంటీర్గా పెట్టలే. కాబట్టి వాలంటీర్ని తప్పుపట్టడం అంటే గాన ఈ రాష్ట్రంలో ఎవడు సేవ చేయకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం ఏమో నాకైతే తెలియదు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఈరోజు వాలంటీర్ని ఏ రకంగా తీసుకున్నారు, డేటా చౌర్యం జరుగుతుంది అనే మాట మాట్లాడుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేటివి పెట్టినారు. ఏ రకంగా నియమించినారా జన్మభూమి కమిటీలని? ఏమైనా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారా? ఒక మనిషికి పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలని చెప్పినా, ఏదైనా సంక్షేమ పథకం రావాలన్నా, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్ళు పట్టుకోవాలన్నా? ప్రభుత్వం నియమించిన పదవులు అవి. కానీ ఆ రోజు ఏ ఒక్కడు కూడా ఎందుకు ఈ జన్మభూమి కమిటీల ద్వారానే మేము మా పనులు జరుగుతానని కూడా అడగలే. కానీ ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మన గ్రామంలో ఉండే మన పిల్లలు వచ్చి 10 మందికి సాయం చేసే క్రమంలో ఈ వాలంటీర్లుగా ఏర్పడి పని చేస్తుంటే మాత్రం వాలంటీర్ల పైన బుడిద జల్లే కార్యక్రమమా? కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు. ఎవరు కూడా ఏమీ తిక్కోళ్ళు లేరు. ఏదో చెప్పినాడు, ఒక సామెత చెప్పినాడు పవన్ కళ్యాణ్, చాలా గొప్పగా చెప్పినాడు. 10 మామిడి పండ్లు ఉంటాయి గాన, ఆ 10 మామిడి పండ్లలో ఒక మామిడి పండు కుళ్ళిపోతే ఆటోమేటిక్గా మిగతా 9 మామిడి పండ్లు కూడా కుళ్ళిపోతాయంట. అబ్బాయి, ఎంత పెద్ద నీతి అంటే అది. నెక్స్ట్ దాన్నే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా, సార్ మన రాష్ట్రంలో కుళ్ళి కుసించిపోయిన పార్టీ ఏదన్నా ఉందే అంటే అది తెలుగుదేశం పార్టీ. దాంతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నావే, మళ్ళీ నువ్వేమన్నా కుళ్ళిపోవడానికే, లేకుంటే ఇంకా బాగా మాగడానికే? కాబట్టి ఏదో పెద్ద పెద్ద డైలాగులు అన్న, మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెడితేనే అదే చెప్తున్నా కదన్నా, పనికి మాలిన ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? లేదు కదా. ఎవడైనా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు కదా. సినిమాలలోకి పోయి పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్కి వచ్చి సినిమా డైలాగులా? ఆడ సినిమాలు ఎత్తిపోయినాయి, ఇక్కడ పాలిటిక్స్ ఎత్తిపోయినాయి.